అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఈరోజు కాళేశ్వరం అవినీతి మీద చర్చ జరిగినప్పుడు ఈ అవినీతి గురించి చర్చ జరగకుండా ఉండాలి అని, ఈ సమస్యను తప్పుదోవ పట్టించాలని ఈరోజు మీరు నల్గొండలో మీటింగ్ పెట్టినరు. మీరు మీటింగులు పెట్టి రాష్ట్రానికి ఏదైనా ప్రయోజనం చేకూర్చే మాటలు ఏమైనా మాట్లాడినరా? ఆయన అక్కడి నుంచి మాట్లాడుతున్నాడు మళ్ళీ అధికారంలోకి వస్తామని. నువ్వు చేసిన పనికి నిన్ను అధికారంలోకా? ముందే ప్రజలకి విషయాలు తెలుసుకుంటే ఆ ప్రతిపక్ష హోదా కూడా నీకు రాకపోతుండే. ఇవాళ ప్రతిపక్ష నాయకుడిగా నీ బాధ్యతను నువ్వు నెరవేర్చకుండా పారిపోయి శాసనసభకు రాకుండా ముఖం చాటేసి ఇంకెక్కడికి వెళ్తావని నేను అడుగుతున్నా. మీరు మీకు 39 మంది ఎమ్మెల్యేలను ఇచ్చి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే సభలోకి వచ్చి సమస్యల మీద చర్చించకుండా పారిపోయి ఈరోజు మీరు ఏ రకంగా ప్రజల ముందుకు వస్తారు, ఏ ముఖం పెట్టుకొని వచ్చిండ్రు? ఈరోజు నల్గొండ జిల్లా ప్రజల్ని మీరు ఏం వంచడానికి ఈరోజు అక్కడికి వెళ్ళిండ్రు? ఆయనకి ఇప్పుడు మళ్ళీ ఫ్లోరైడ్ బాధ గుర్తొచ్చింది. ఎందుకంటే కుర్చీ పోయింది కదా, కుర్చీ పోగానే కేసీఆర్కు గుర్తొచ్చేది నీళ్లు, నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ బాధితులు. ఎంతసేపు అయ్యా వాళ్ళ బాధల పునాదుల మీద అధికారాన్ని ఎక్కాలని ఆలోచన చేస్తున్నావు? ఇప్పుడు నీ అబద్ధాలను నమ్మడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా ఉందని ఇంకా నువ్వు అనుకుంటున్నావా? అందుకే ఈరోజు ఇక్కడ ఈ అవగాహన సదస్సుకు దాదాపుగా హైదరాబాద్లో బయలుదేరి 5 గంటల పైగా ప్రయాణం చేసి ఈరోజు మంత్రులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, పాత్రికే మిత్రులు కానీ మీ అందరికీ కూడా వాస్తవాలను చూపించి వాస్తవాలకు సంబంధించిన వివరాలు వివిధ ఏజెన్సీల ద్వారా మీకు చెప్పించడం ద్వారా నిజమేందో మీ కళ్ళతో చూడాలని ఈరోజు ఈ పర్యటన. ఈ నిజాన్ని మీ కళ్ళతో చూసినరు, ఈ వాస్తవాలను సమాజానికంతా మీరు చెప్పండి. న్యూయార్క్లో ఇది ఒక మ్యాన్ మేడ్ వండర్ అని చెప్పి న్యూయార్క్లో న్యూయార్క్ స్క్వేర్లో ప్రకటనలు తీసుకురు. నేషనల్ మీడియాలో ఇక దాని కథ ఇక చెప్పనంతగా కథలు చెప్పుకురు. చిన్న రైతు పెద్ద రైతు అందరు బతకాలని చెప్పి ఇంత మంచిగా వచ్చేది రైతు బంధు, ఇంత బ్రహ్మాండంగా వచ్చేది. మీ బ్యాంకులో పడి టింగు టింగుమని మీ ఫోన్లు మోగుతుండే, ఇప్పుడు బ్యాంకులో అడుగులు లేదు, ఫోన్ మోగులు లేదు. ఏం మోగుతుందిరా అంటే రోజు అసెంబ్లీలో అరుస్తా ఉన్నారు పనికి మాలిన మాటలు. అంతే కదా, మీరందరూ చూస్తున్నారు కదా. ఏం భయపడకుండా ఏం కాదు, మళ్ళీ మనమే వస్తాం అన్ని చేసుకుందాం, ఏం కానీయం తెలంగాణను. ఈ మధ్యలో కూడా వీళ్ళు దుర్మార్గం చేస్తే కొట్లాడదాం, పోరాడదాం, మన హక్కుల కోసం నిలబడదాం. రే ఆగురాబాయ్ ఆగో, రే ఆపా రాజశేఖరరెడ్డి, రే ఎవడాడు ఈ సభరా బాబు, ఇది మన సత్యసభ కాదు ఇది. ఎందుకంటే ఆ పిచ్చోళ్ళాడా, నేను మీ అందరికి ఒకటే మాట చెప్తా ఉన్నా, మాకు అధికారం రావాలి, ఎన్ని అబద్ధాలైనా చెప్పుదాం, ఇష్టం నోటికి వచ్చింది చెప్పింది. ఇలా కొత్తగా మొదలుపెట్టిన దుకాణం ఒకటి కొత్తగా నేను ఇంతకుముందు చూసిన పేపర్లలో, సోషల్ మీడియాలో చూసిన నేను. వరికి పంటలకు కనీసం మద్దతు ధర వస్తే వాళ్ళు చెప్పిన 500 బోనస్ ఇయ్యారట. అంటే ఏమన్నట్టు ఎందుకు చెప్పిన మరి అన్నాడు, మద్దతు ధర రాలేదా? కేసీఆర్ గవర్నమెంట్ ఇప్పుడు వడ్లని కొనలేదా? డబ్బులు బ్యాంకులో వాడలేదా? మరి ఇవాళ 20 ఏమైంది? అదే ఆఫీసర్లు కదా, అదే ప్రభుత్వ వ్యవస్థ కదా, అదే కలెక్టర్లు కదా, ఎక్కడికి పోయినరు? ఏం చేస్తున్నారు? మీ దొంగ మాటలతో, నంగనాచి మాటలతోని ఇతరుల మీద అభాండాలేసి నేను తప్పించుకుంటామంటే నడవది బిడ్డ జాగ్రత్త. మునుపు జరిగినట్టే జరగాలి, ఇంకా మంచిగా జరగాలి, కానీ చెడ్డగా జరిగితే జరగనీయం, మిమ్మల్ని నిద్ర కూడా పోనీయం అని నేను చెప్తా ఉన్నా. అత్త కొట్లాడతాను తప్ప ఊకోము. కృష్ణా జలాలలో, అటు గోదావరి జలాలలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన సంపూర్ణమైన వాటా వచ్చేదాకా బీఆర్ఎస్ కొట్లాడుతుంది. ఇలా అసెంబ్లీలో తీర్మానం చేయగానే కాదు, అఖిలపక్షం తీసుకొని పోవాలి ముఖ్యమంత్రి, అధికార పార్టీ అన్ని పార్టీల రాజకీయ నాయకులను ఢిల్లీకి తీసుకొని పోవాలి, ప్రధానమంత్రిని నిలదీయాలి. మా వాటా మాకు వస్తే తప్ప ఊరుకోమని చెప్పాలి. ఆ చెప్పేదాకా మనం కూడా ఎంపడ పడాలి. ప్రజా ఉద్యమాలు ఉంటేనే
ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉంటాయి, జాగ్రత్తగా ఉంటాయి. కాబట్టి ఈ దొంగ నాటకాలు మానుకొని పాలమూరు ప్రాజెక్ట్ ఎట్లా చేయాలో ఆలోచన చేయండి, మంచి కరెంట్ ఎట్లా చేయాలో ఆలోచన చేయండి. మీరు గెలిచిన ఉండండి, ఐదేళ్ళు అధికారంలో ఉండండి, మాకు అభ్యంతరం లేదు. వాస్తవానికి నేను 24 ఏళ్ళ కొట్లాడబట్టి దమ్ము లేకుండా ఒక పూట కూడా లేకుండా చేసిన. సరే అపోజిషన్కి వచ్చినాం కదా, 4 రోజులు ఆరాం తీసుకుందాం అనుకున్నా, కానీ ఏం చేసిండ్రు, నల్లముఖం పిలివై చచ్చిపోయి నెల కనబట్టిందట. గవర్నమెంట్కి వచ్చుడు వచ్చుడే కృష్ణా నీళ్ళని ఉంచబోయి కేఆర్ఎంబికి అప్పచెప్పింది. కట్ట మీద మొత్తం రిజర్వ్ పోలీసులు ఉన్నారు, చిన్న రైతు పెద్ద రైతు అందరు బతకాలని చెప్పి. ఎంత మంచిగా వచ్చేది రైతు బంధు, ఎంత బ్రహ్మాండంగా వచ్చేది. మీ బ్యాంకులో పడి టింగు టింగుమని మీ ఫోన్లు మోగుతుండే, ఇప్పుడు బ్యాంకులో అడుగులు లేదు, ఫోన్ మోగులు లేదు. ఏం మోగుతుంది అంటే రోజు అసెంబ్లీలో అరుస్తా ఉన్నారు పనికి మాలిన మాటలు, అంతే కదా. మీరందరు చూస్తున్నారు కదా, ఏం భయపడకుండా, ఏం కాదు, మళ్ళీ మనమే వస్తాం అన్ని చేసుకుందాం, ఏం గానీయం తెలంగాణను. ఈ మధ్యలో కూడా వీళ్ళు దుర్మార్గం చేస్తే కొట్లాడదాం, పోరాడదాం, మన హక్కుల కోసం నిలబడదాం. రే ఆగురా బాయ్ ఆగు, రే ఆపా రాజశేఖరరెడ్డి, రే ఎవడాడు ఈ సభరా బాబు, ఇది మన సత్యసభ కాదు, ఇది ఎందుకంటే పిచ్చోళ్ళాడా. నేను మీ అందరికి ఒకటే మాట చెప్తా ఉన్నా, మాకు అధికారం రావాలి, ఎన్ని అబద్ధాలైనా చెప్పుదాం, ఇష్టం నోటికి వచ్చింది చెప్పింది. ఇలా కొత్తగా మొదలుపెట్టిన దుకాణం కూడా కొత్తగా నేను ఇంతకుముందు చూసిన పేపర్లలో, సోషల్ మీడియాలో చూసిన, నేను వరికి పంటలకు కనీసం మద్దతు ధర వస్తే వాళ్ళు చెప్పిన 500 బోనస్ ఇయ్యారట. అంటే ఏమన్నట్టు ఎందుకు చెప్పిన మరి అన్నాడు, మద్దతు ధర రాలేదా, కేసీఆర్ గవర్నమెంట్ అప్పుడు బట్టలని కొనలేదా, డబ్బులు బ్యాంకులో వాడలేదా, మరి ఇవ్వాలి 20 ఏమైంది, అదే ఆఫీసర్లు కదా, అదే ప్రభుత్వ వ్యవస్థ కదా, అదే కలెక్టర్లు కదా, ఎక్కడికి పోయినరు, ఏం చేస్తున్నారు. మీ దొంగ మాటలతో నంగనాచి మాటలతోని ఇతరుల మీద అభాండాలేసి నేను తప్పించుకుంటామంటే నడవది బిడ్డ, జాగ్రత్త. మునుపు జరిగినట్టే జరగాలి, ఇంకా మంచిగా జరగాలి, కానీ చెడ్డగా జరిగితే జరగనీయం, మిమ్మల్ని నిద్ర కూడా పోనీయమని నేను చెప్తా ఉన్నా. అత్త కొట్లాడతాను తప్ప ఊకోము. కృష్ణా జలాలలో అటు గోదావరి జలాలలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన సంపూర్ణమైన వాటా వచ్చేదాకా బీఆర్ఎస్ కొట్లాడుతుంది. ఇలా అసెంబ్లీలో తీర్మానం చేయగానే కాదు, అఖిల పక్షం తీసుకొని పోవాలి ముఖ్యమంత్రి, అధికార పార్టీ అన్ని పార్టీల రాజకీయ నాయకులను ఢిల్లీకి తీసుకొని పోవాలి, ప్రధానమంత్రిని నిలదీయాలి. మా వాటా మాకు వస్తే తప్ప ఊరుకోము అని చెప్పాలి. ఆ చెప్పేదాకా మనం కూడా ఎంపడ పడాలి. ప్రజా ఉద్యమాలు ఉంటేనే ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉంటాయి, జాగ్రత్తగా ఉంటాయి. కాబట్టి ఈ దొంగ నాటకాలు మానుకొని పాలమూరు ప్రాజెక్ట్ ఎట్లా చేయాలో ఆలోచన చేయండి, మంచి కరెంట్ ఎట్లా చేయాలో ఆలోచన చేయండి. మీరు గెలిచిన ఉండండి, 5 ఏళ్ళు అధికారంలో ఉండండి, మాకు అభ్యంతరం లేదు. వాస్తవానికి నేను 24 ఏళ్ళ కొట్లాడబట్టి దమ్ము లేకుండా ఒక పూట కూడా లేకుండా చేసిన. సరే అపోజిషన్కి వచ్చినాం కదా, 4 రోజులు ఆరాం తీసుకుందాం అనుకున్నా, కానీ ఏం చేసిండ్రు, నల్లముఖం పిలివై చచ్చిపోయి నెల కనబట్టిందట. గవర్నమెంట్కి వచ్చుడు వచ్చుడే కృష్ణా నీళ్ళని ఉంచబోయి కేఆర్ఎంబికి అప్పచెప్పింది. కట్ట మీద మొత్తం రిజర్వ్ పోలీసులు ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.